వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ శాసనసభలో వాలంటీర్ల మీద డిస్కషన్ కి చైర్మన్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు మెడికల్ కాలేజ్ మీద ఒక క్వశ్చనర్ ఉంది, డిస్కషన్ జరిగింది. అందులో ఏంటంటే హెల్త్ మినిస్టర్ గారు పులివెందుల మెడికల్ కాలేజీకి ఏమడిగారంటే, వాళ్ళు మేము సీట్లు ఇస్తాము, మీరు ఇవన్నీ కొంచెం లోటుపాట్లు అవన్నీ సర్దుకోండి అని ఒక వాళ్ళ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే వీళ్ళు వద్దు, మేము చేయలేము, మాకు వద్దు సీట్లు అని రాసి కూడా జరిగింది. ఇది వాస్తవం, అంటే పులివెందుల సీట్లు మాకు వద్దని రాసిచ్చారు అఫీషియల్స్ ద్వారా. అది ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు ప్రకటించారు. అంటే ఇది నిజంగా బీదవారికి పిల్లల ఆశలను, డాక్టర్ అవ్వాలని ఆశలు తుంచాడు. ఎందుకంటే ఒక డాక్టర్ అవ్వడం అనేది మామూలుగా బీదలకే కాదు, ఉన్నవారికి కూడా కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బందేను. అందువల్ల ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఆ పిల్లల ఆశలు తుంచి వేసినట్టు అయింది. ఇక్కడ అంటే పులివెందుల కాలేజీకి వద్దని రాసిచ్చారు, లేదంటే 50 సీట్లు వచ్చారు. కనీసం మేము చూసుకుంటామండి ఫ్యూచర్ ఏంటంటే, ఏమంటే మామూలుగా పరిస్థితి అంటే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఉంటాయి ల్యాక్నెస్ ఉంటాయి, అది మీరు కరెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ విజిట్కి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ సరి చూస్తారన్నమాట. కానీ వీళ్ళు వద్దు మా వల్ల కాదంటే, వీడు అనే టైం తక్కువ ఉంది, టైం తగ్గడం కెన్ ఆస్ ఫర్ టైం తక్కువ ఉంది, అందులో మేము అన్ని సరి చేయలేం కాబట్టి మాకు సీట్లు వద్దు అని రాయించారు. అంటే ఇది చాలా పెద్ద తప్పిదం. 150 మంది పిల్లలు చేరుంటే నిజంగా చాలామంది చాలా మంచి అవకాశం ఇది, దాన్ని పోగొట్టారు. అలాగే ఈరోజు ఇంకొక ఇష్యూ వచ్చేసి మహిళలకి, ఉదాహరణకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలు చేసే మహిళలకి మానవ ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు చూస్తారు బెంగాల్ ఆర్కే హాస్పిటల్, అందులో ఏమైంది, ఆమె పాపం మహిళా వైద్యురాలని అక్కడ రేప్ చేయడమే కాకుండా ఆమె మర్డర్ చేయడం కూడా జరిగింది అక్కడ. అంటే అంటే రేప్ చేసి మర్డర్ చేయడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఆ డాక్టర్ అమ్మ 2 డేస్ కంటిన్యూస్ డ్యూటీ చేస్తున్నారు, ఎక్కడ ఒక అంటే కరైన డ్యూటీ రూమ్ లేకుండా టేబుల్ మీద నిద్రపోతుంది, అక్కడ ఆమెని మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఎందుకంటే వెల్ డెవలప్డ్ కలకట్టా సిటీలో, కానీ ఇక్కడ మన హాస్పిటల్స్లో చూస్తే కన్నా మెటర్నిటీ హాస్పిటల్ 100% మహిళ డాక్టర్లే ఉంటారు. ఈవెన్ జనరల్ హాస్పిటల్లో కూడా నియర్లీ 50% మహిళా డాక్టర్లే ఉంటారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే వీళ్ళు డ్యూటీలకు పోవాలంటే భయపడుతున్నారు. అందువల్ల మేము కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసాం మనం, దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడం. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎట్లా అంచెల వారీగా సెక్యూరిటీ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్గా సెక్యూరిటీ అవసరం. ఎందుకంటారా, ఈరోజు ప్రాణాలు కాపాడబోదు డాక్టర్ల పరాని గ్యారంటీ లేదు, ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్తో ఉన్నాయి, అది పరిస్థితి. అలాగే చాలా డ్యూటీ డాక్టర్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు చాలా గవర్నమెంట్ హాస్పిటల్. ఇవన్నీ చేయాలని ఈరోజు చైర్మన్ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు అంటే ఒక ఇన్సిడెంట్ అయితే భయపడతారండి, ఇంట్లో పేరెంట్స్ బయట అమ్మాయిని చదివించడం భయపడతారు. అరే అసలు డాక్టర్ అంటే ఈవెన్ నర్సింగ్ స్టూడెంట్స్ హాస్టల్ ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్ భయపడతారు, అక్కడ కలకటాలు చేసి అలాగే జరిగిపోతుందని భయపడుతుంది పరిస్థితి ఈరోజు. ఇప్పుడు డాక్టర్లే కానీ రాకపోతే, మహిళ డాక్టర్ రాకపోతే ముందు చదువుకోవడానికి వాళ్ళు ఉత్సాహం చూపకపోతే ఫ్యూచర్లో మహిళలకు ఎవరు వైద్యం చేస్తారు? ఇది పెద్ద సోషల్ ప్రాబ్లం అది. అందువల్ల ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ను మంచి డ్యూటీ రూము, రాజు వాష్రూము, మంచి లైటింగ్, మంచి సెక్యూరిటీ కావాలని ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది గవర్నమెంట్కి, చైర్మన్ గవర్నమెంట్ జరిగింది. థ్యాంక్ యూ, అందరికి కృతజ్ఞత.